ना पुत्रुडु ना वंशोद्धारकुडु విశ్వంలో అజయుడవుతాడు మాత యుద్ధంలో వీడిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ చాలా బాగుంది సో ఈ ఎపిసోడ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి గైస్ చాలా నేర్చుకుంటాం అండ్ ఈ వీడియోకి మీ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్ సో అందరూ లైక్ చేయండి సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా 500 లైక్స్ రీచ్ అయిపోతారు సో లైక్ చేయండి గైస్ అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట సో లైక్స్ అనేవి ఒక బిజినెస్ అని అంటున్నారు చాలా మంది సో ఇదంతా ఏంటో ఇది అన్నిటికీ రీజన్ లాస్ట్లో చెప్తాను ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం రండి ఈ బాలుడు సమస్త హస్తినాపురానికి అరిష్టమై జన్మించాడు ఇటువంటి అరిష్ట సంతానాన్ని బలిదానం ఇవ్వాలని శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి రాజ్యానికి రాజుగా కూర్చుని రాజుని నిర్ణయించవలసి మహారాజే ఈ బాలుడు సమస్త హస్తినాపురానికి అరిష్టమై జన్మించాడు ఇటువంటి అరిష్ట సంతానాన్ని అరిష్ట బలిదానం ఇవ్వాలని శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి రాజ్యానికి రాజుగా కూర్చుని రాజుని నిర్ణయించవలసి మహారాజే పుత్రుడు నా వైపు నన్ను చూస్తున్నాడా నిజంగా వీడు తన తండ్రిని చూస్తున్నాడా అవును పుత్ర నిన్ను చూసి వీడు చిరునవ్వులు చెందుతున్నాడు పుత్ర నా ఈ పుత్రుడు నా వంశోద్ధారకుడు విశ్వంలో అజయుడవుతాడు మాత యుద్ధంలో వీడిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు నా జ్యేష్ఠ పుత్రుని నామధేయం దుర్యోధనుడు 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 మేం నీ ప్రార్థనలకు ప్రసన్నులమైనాము కుంతి దుర్వాస మహాముని ఆదేశానుసారం మేం మీకొక పుత్రుణ్ణి ప్రసాదిస్తున్నాం అది మీ కృపకు నిదర్శనం దేవేంద్ర దేవతలలో మీరెలా శ్రేష్ఠులో అలాగే నా పుత్రుడు మానవులలో శ్రేష్ఠుడు కావాలి ప్రభు నీ మనోవాంఛ ఫలించగలదు కుంతి నీ పుత్రుడు మానవ సమాజంలో ఇంద్రునితో సమానంగా ప్రకాశించగలడు దేవతల ప్రతిభా సామర్థ్యాలు నా వలన ఎలా ప్రకాశిస్తున్నాయో అదేవిధంగా నీ పుత్రుడు ఈ ధరిత్రులో సామర్థ్యానికి ఆధారం కాగలడు వానికి అతులిత బాహుబలం ఉంటుంది అత్యుత్తమ సంకల్ప బలం ఉంటుంది సృష్టిలోని జీవుల బాధను చూసి ద్రవించే హృదయం ఉంటుంది అంత కోమలంగా ఉండే అతని సుకుమార హృదయాన్ని చూసి అనగా స్వచ్ఛతను చూసి ఈ సకల జగత్తు అతణ్ణి అర్జునుడన్న పేరుతో సంబోధిస్తారు ఆ
మందిరానికి ఐదు ముఖ్యమైన భాగాలుంటాయి. గోపురం, గర్భగుడి, ధ్వజస్తంభం, మండపం, ఇంకా శిఖరం. అలాగే రాజ్యానికి కూడా ఐదు భాగాలుంటాయి. రాజ్యానికి రాజధాని మండపం అయితే రాజ్య ప్రజలు గోపురం, సైన్యం ధ్వజస్తంభం, న్యాయమందిరం రాజ్యానికి గర్భగుడి వంటిది, ఇక సింహాసనం దాని శిఖరం వంటిది. భగవంతుని ప్రతిమ గర్భగుడిలో ఉంటుంది. అలాగే ఒక రాజ్యానికి గల ప్రతిష్ట వారి న్యాయ వ్యవస్థను బట్టే ఉంటుంది. ఇది గుర్తుంచుకుంటావు కదా? మరైతే నువ్వు తప్పకుండా ఒక గొప్ప రాజు అనిపించుకుంటావు. సమ్రాట్ ధృతరాష్ట్రులకు తగిన వారసుడు అనిపించుకోవడానికి నీవు చాలా శ్రమించాల్సి ఉంటుంది యుధిష్ఠిరా. శ్రమిస్తావు కదూ? నేనీరోజు సంతోషం పట్టలేకపోతున్నాను పుత్ర. నీ 104 తమ్ములు నీ కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేస్తారు. యుధిష్ఠరుడి ఇద్దరు అనుజులు జన్మించే సమయం వచ్చిందార్యా. ఆ విషయమే నేను ఆలోచిస్తున్నాను కుంతి. ఈసారి దేవతలకు మారుగా అశ్విని కుమారుల నుంచి దివ్య ప్రసాదం పొందాలి. యుధిష్ఠిరునికి పట్టాభిషేకం అయినప్పుడు వాని సోదరులకు తప్పక వైద్య విజ్ఞానం తెలిసుండాలి కుంతి. మనిషి, గోవు, అశ్వము, ఏనుగు ఇలా ఇతర ప్రాణుల మనసు చూసి అర్థం చేసుకునే జ్ఞానం కేవలం అశ్విని దేవతలే ప్రసాదించగలరు. వెంటనే అశ్విని కుమారులను ఆహ్వానించుకుంది. అలాగే ఆర్యా, మంత్రప్రయోగం ఈ మారు నేను కాకుండా మాద్రి చేస్తుంది. ఆర్యా, మాద్రికి కూడా మీ సంతానానికి తల్లి అయ్యే అధికారం ఉంది. మంత్రం వరంగా పొందినదానివి నీవు కుంతి. నీవు పడిన శ్రమకు లభించిన పురస్కారం ఈ మంత్రం. కుటుంబంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాని ప్రతిఫలం అయితే అందరికీ దక్కాలి కదా. ఈ సత్యాన్ని మనం మన సంతానానికి కూడా నేర్పించాలనుకుంటే దానికి ముందు నేను కూడా ఈ సత్యాన్ని అంగీకరించాలి కదా. నేను మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన హృదయంతో మాద్రికి మంత్రోపదేశం చేస్తాను. ఇక ఆ మంత్రం తప్పక ఫలించగలదు ఆర్యా. రాకుమారి, మీరొక్కసారి మీ కంటికి కట్టిన గంతలు తీసి మీ పుత్రులను కళ్ళారా చూడండి. నా నాథుడు కూడా పుత్రులను చూడలేదు కదా సుఖదా. నా చిన్నారులు ఎంత అందంగా ఉన్నారో నాకు స్పర్శతోనే తెలుస్తోంది. గాంధారి, గాంధారి, ప్రియ సోదరి, నీ పుత్రులందరూ జన్మించినట్టే కదా. అవును సోదరా. కానీ నా పుత్రిక మాత్రం ఇంకా జన్మించలేదు. జరుగుతుంది, కానీ అది ముఖ్యం కాదు. 100 పుత్రులే ముఖ్యం సోదరా. అనగా ముఖ్యమే, అవశ్యం ముఖ్యమే, కానీ నీ పుత్రిక ప్రాముఖ్యం నీకుండవలసిందే. హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించడానికి, పాండుపుత్రుల్ని పరాజితుల్ని చేయడానికి నీ 100 పుత్రులే చాలా ముఖ్యం. ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే శకుని,
నువ్వు యుద్ధానికి సన్నాహాలు ఇప్పటికే చేసుకున్నావని. యుద్ధం అవశ్యం మహారాజా, సంభవిస్తుంది. సంభవం అన్నది మహావిష్ణువు చక్రం పేరు కదా, దాన్ని ఎలా మరవగలం? కాని మహారాజా, సింహాసనం కోసం చేసే సమరం, వారసత్వం కోసం చేసే సమరం రెండు జయము ఒకటే. ఈ రెండు సమరాల్లోనూ మనం కోరుకుంటున్న విజయం సునాయాసంగా లభించాలనుకుంటాం. కానీ సామర్థ్యం, సామర్థ్యం, సామర్థ్యాల అంచనాలు వేసుకోవడం లాభదాయకమవుతుంది మహారాజా. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంత మంది ఏమనుకుంటున్నారంటే, సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా, మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరన్నమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు, నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్, మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అన్నీ తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమని అంటే, లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను. సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా, అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా.
సో అందుకనే సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు, అండ్ మనం లైక్ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్, ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.